కేసులు ఇటీవల తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో ఈ రోజు ఆయన కరోనా పరీక్షలను చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే తాను పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తానని తెలిపారు.